ట్విట్టర్ అనేటువంటిది ఈ దేశానికి సంబంధించి సేవ చేయడానికి ఏం రాలా? ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా యూట్యూబ్ అయినా ఎవరిదైనా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అనేటువంటిది ఒకళ్ళ భావాలని మిగతా వాళ్ళకి అనుసంధానించేటువంటిది. ట్విట్టర్ అనేటువంటి సంస్థ ఏదో ఈ దేశ సేవకు వచ్చినట్టు దానికి అన్యాయం జరిగిపోతుందన్నటువంటి ఏడుపులు ప్రారంభమైపోయినాయి. మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో విశృంఖల విచ్చలవిడి స్వేచ్ఛ కోరుకునేటువంటి గ్రూపులు మళ్ళీ ప్రారంభించినాయి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ తన భవిష్యత్ రాజకీయాన్ని ఫణంగా పెట్టేశాడు. పోతే పోయిందని కూర్చున్నాడు అనుకోవాలా? ఎందుకు అంటే ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు సంబంధించి ఇలాంటి విచ్చలవిడితనాన్ని తప్పుడు ప్రచారాలని ఆపండి అని అడిగినందుకు ట్రంప్ది తీసేశారు, అకౌంటే తీసిపడేశారు. ట్రంప్తో పాటుగా ట్రంప్కి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని తీసవతలు పడేశారు. చివరికి శాశ్వత నిషేధాలు ప్రకటించారు. వీళ్ళకి భావ ప్రకటన స్వాతంత్రం గురించి మాట్లాడదు ట్విట్టర్. శాశ్వత నిషేధం వేయడానికి నువ్వెవడు అసలు? ఒక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేపు పొద్దున అట్లాగే నరేంద్ర మోడీని కూడా చేయొచ్చుగా. అప్పుడు అట్లాంటప్పుడు ఎట్ట రానియ్యాలా? అంటే ఎవడు అధ్యక్షుడు ఉన్నా అలా అధ్యక్షుడు ఏం మాట్లాడాలో ట్విట్టర్ వాడు డిసైడ్ చేస్తాడా? తన పాలసీ అది, నచ్చద్దో నచ్చదో పబ్లిక్ చూసుకుంటారు. నువ్వెవడు డిసైడ్ చేయడానికి? నిన్ను ప్రజలు ఎన్నుకున్నారా? ఇవాళ రోజున ఇది చెయ్యగానే ఖచ్చితంగా ట్విట్టర్ కక్ష కడుతుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని నెగిటివ్ ప్రాపగాండాని. ఎందుకంటే ఆల్గారిథం చాలా చేతుల్లో ఉంటాయి. నెగిటివ్ ప్రాపగాండాని డెవలప్ చేయడం కానీ రోజు ప్రభుత్వ వ్యతిరేకత సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఆల్గారిథమ్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, యాజమాన్యాల చేతుల్లో. వాళ్ళకి కోటీశ్వర్లు అయిపోయారు, ఇప్పుడు లక్షల కోట్ల అధిపతులు అయిపోయారు. దాన్ని అడ్డం పెట్టినే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు దేశాలు. దాన్ని అడ్డం పెట్టుకునే ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్నారు. అట్లాంటి దశలో ఇప్పుడు ట్విట్టర్తో గొడవ పెట్టుకోవడం ద్వారా నరేంద్ర మోడీకి ఏమైనా ఉరుగుతుందా? పోతుందా? లెక్క ప్రకారం పోతుంది. అయినా కూడా తెగించారు. దేనికి? దేశానికంటే తాము అధికులు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి. ఈ దేశ పోలీసులు వాడికి వర్తించడంట, ఈ దేశపు ఆర్మీ వాళ్ళకి వర్తించదట, ఈ దేశపు హోంశాఖ వాళ్ళకి వర్తించదంట. అంటే మన దేశాన్ని వీడు తీసుకెళ్ళి అమెరికాకి బానిసగా చేరుస్తాడా? ఎవడాడు అసలు మనల్ని శాసించడానికి? మనం ఏం చెయ్యాలి అన్నటువంటిది మన దేశ ప్రభుత్వాన్ని నిర్దేశించడానికి ఎవడాడు? ఈ కాన్సెప్టే ఇప్పుడు చర్చ. ఏం జరుగుద్దో చూద్దాం.